ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డివిడిబి తెలుగు అప్డేట్స్ ఛానల్. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సో ఈ వీడియోలో నిన్నటి అప్డేట్స్ అండ్ ఈరోజు అప్డేట్స్ కలిపి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో మీలో చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. సో ఫస్ట్గా మాట్లాడదాం ద బీస్ట్ బ్రాక్ లెజ్నర్ గురించి. సో మన బ్రాక్ లెజ్నర్ రాయల్ రంబల్లో వస్తారని రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. సో కన్ఫర్మ్గా బ్రాక్ లెజ్నర్ రాయల్ రంబల్లో రావచ్చు అండ్ బ్రాక్ లెజ్నర్ రాయల్ రంబల్లోనే వస్తారా, సో ఇదొక డౌట్ అయితే ఉంది. సో మేబీ అంత మంచిగా ఉంటే బ్రాక్ లెజ్నర్ నెక్స్ట్ వీక్ రాలో వచ్చినా రావచ్చు అంటాం. సో ఇప్పుడు బ్రాక్ లెజ్నర్ ఎప్పుడు వచ్చినా రావచ్చు అంట. సో డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. సో ఇప్పుడు బ్రాక్ లెజ్నర్ ఎప్పుడు వచ్చినా రావచ్చు, అది మేబీ నెక్స్ట్ వీక్ రాలోనైనా రావచ్చు లేదంటే డైరెక్ట్గా రాయల్ రంబల్లోనే రావచ్చు. అంటే ఇప్పుడు బ్రాక్ లెజ్నర్ ఎప్పుడైనా రావచ్చు, అంత మంచిగా ఉంటే నెక్స్ట్ వీక్ రాలో రావచ్చు లేదంటే నెక్స్ట్ వీక్ రాలో రాలేదనుకో, మనకి ఇక డైరెక్ట్గా రాయల్ రంబల్లోనే బ్రాక్ లెజ్నర్ రిటర్న్ చేయొచ్చు. సో మేబీ నెక్స్ట్ వీక్ రాలో వస్తారని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో మేబీ రాకపోవచ్చు, బట్ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి బ్రాక్ లెజ్నర్ ఎప్పుడు వచ్చినా రావచ్చు అని, ఆన్ టీవీలో కనిపించవచ్చు అని. సో మరి చూద్దాం, ఒకవేళ నెక్స్ట్ వీక్ రాలో రాకపోతే డైరెక్ట్గా ఇక రాయల్ రంబల్లోనే బ్రాక్ లెజ్నర్ సర్ప్రైజ్ రిటర్న్ చేస్తారన్నమాట. సో మరి మీరేమంటారు, ఇప్పుడు బ్రాక్ లెజ్నర్ రాయల్ రంబల్లో సర్ప్రైజ్ రిటర్న్ చేస్తే బాగుంటుందా లేదంటే నెక్స్ట్ వీక్ రాలో సర్ప్రైజ్ రిటర్న్ చేస్తే బాగుంటుందా? సో మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సెత్ రాలిన్స్ గురించి. సో మన సెత్ రాలిన్స్ రాలోనైతే ఇంజురీ అయినారు. సో లెగ్లో కొంచెం ప్రాబ్లం ఉండే. సో ఈ ఇంజురీ మైనర్ ఇంజురీ, అంత పెద్ద ఇంజురీ ఏం కాదు. సో మన సెత్ రాలిన్స్ ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉన్నారు, అంత పెద్ద సీరియస్ ఇంజురీ ఏం కాదు. సో మన సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ టెన్షన్ పడకండి. సో మన సెత్ రాలిన్స్ కంటిన్యూగా డబ్ల్యూడబ్ల్యూలో వస్తారు, ఆన్ టీవీలో కనిపిస్తారు అన్నమాట. అండ్ అంతేకాదు సెత్ రాలిన్స్ మర్చండైజ్ కూడా రిలీజ్ చేసింది డబ్ల్యూడబ్ల్యూ. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి మన సెత్ రాలిన్స్ యొక్క మర్చండైజ్ని. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సీఎం పంక్ గురించి. సో మన సీఎం పంక్ ఒక అనౌన్స్మెంట్ అయితే చేసినారు. సో నెక్స్ట్ వీక్ రాలో మనకి సీఎం పంక్ కోడీ రోడ్స్తో ఫేస్ టు ఫేస్ వస్తారంట. సీఎం పంక్ ఏదో కోడీ రోడ్స్తో మాట్లాడతారంట, దేని గురించి మాట్లాడతారనేది క్లియర్ కట్గా తెలియదు కానీ. సో మనకి నెక్స్ట్ వీక్ రాలో కోడీ రోడ్స్ అండ్ సీఎం పంక్ ఒకే రింగ్లో కనిపిస్తారన్నమాట. సో ఈ అప్డేట్స్ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేసినాను. సో వీడియో చేయలేని పరిస్థితి, సో ఆ టైంలో నేను ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేస్తాను. సో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలని, సో అందుకనే మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, సో ఆ లింక్ని క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ గురించి. సో రోమన్ రైన్స్ కోసం మీద ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పాలి. సో ప్రజెంట్ మన రోమన్ రైన్స్ రాయల్ రంబల్ అండ్ రసల్మేనియా 40 అండ్ దాని తర్వాత ఒక సౌదీ అరేబియా ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఫైట్ చేస్తారంట అండ్ నెక్స్ట్ సమ్మర్ స్లామ్లో ఫైట్ చేస్తారంట. సో మన డబ్ల్యూడబ్ల్యూ ఈ 4 ప్రీమియం లైవ్ ఈవెంట్స్ కోసం మాత్రమే రోమన్ రైన్స్ని అఫీషియల్గా అడ్వర్టైజ్ చేస్తుంది. సో మన రోమన్ రైన్స్ ఇప్పుడు ఎలిమినేషన్ ఛాంబర్లో ఫైట్ చేయరు అండ్ బ్యాక్లాష్లో ఫైట్ చేయరు అండ్ అదేవిధంగా బ్యాషన్ బెర్లిన్లో కూడా ఫైట్ చేయరన్నమాట. సో ఒక 4 ప్రీమియం లైవ్ ఈవెంట్స్లో మాత్రమే రోమన్ రైన్స్ అఫీషియల్గా అడ్వర్టైజ్ ఉన్నారు. సో దీన్ని బట్టి చూసుకుంటే మేబీ ఈ సంవత్సరంలో కూడా రోమన్ రైన్స్ తక్కువ మ్యాచెస్లో ఫైట్ చేసే ఛాన్స్ అయితే ఉంది అండ్ స్మాక్డౌన్స్లో కనిపిస్తారు. సో ఇప్పుడు ప్రీమియం లైవ్ ఈవెంట్స్లో కనిపించకపోతే అంత మజా ఉండదు. సో ఒక ఛాంపియన్ అనే వ్యక్తి ప్రీమియం లైవ్ ఈవెంట్స్లో ఫైట్ చేయాలి. సో ఇంత తక్కువ ప్రీమియం లైవ్ ఈవెంట్స్లో ఫైట్ చేస్తే మాత్రం అసలు బోర్ అయిపోతుంది మనకి. సో ఇప్పుడు మీరేమంటారు, డబ్ల్యూడబ్ల్యూ మన రోమన్ రైన్స్కి ఇన్ని తక్కువ ప్రీమియం లైవ్ ఈవెంట్స్లో అఫీషియల్గా అడ్వర్టైజ్ చేస్తుంది కదా, సో దీనికి అసలు కారణం ఏమై ఉంటుంది? రోమన్ రైన్స్ నిజంగానే టైటిల్ని ఓడిపోతున్నారా? సో అందుకనే మన డబ్ల్యూడబ్ల్యూ రోమన్ రైన్స్కి అన్ని తక్కువ ప్రీమియం లైవ్ ఈవెంట్స్లో అఫీషియల్గా అడ్వర్టైజ్ చేస్తుందా? సో అసలైన కారణం ఏమై ఉంటుంది? రోమన్ రైన్స్ ఛాంపియన్షిప్ని లాస్ అవ్వడానికైనా, సో ఇంకా ఏదేమైనా ఉందా? సో మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి రోమన్ రైన్స్ ఇన్ని తక్కువ ప్రీమియం లైవ్ ఈవెంట్స్లో ఫైట్ చేయడం అనేది ఈ సంవత్సరంలో కూడా. సో లాస్ట్ ఇయర్లో కూడా చాలా తక్కువ ప్రీమియం లైవ్ ఈవెంట్స్లో ఫైట్ చేసినారు. సో ఈసారి కూడా మేబీ అదే రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇలా ఉంటే కనుక ఫ్యాన్స్ అందరూ బోర్ అవుతారు. సో మీరేమంటారు, సో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది వైపర్ రెండీ ఆర్టెన్ గురించి. సో మన రెండీ ఆర్టెన్కి రీసెంట్గానే ఇంటర్వ్యూ జరిగింది. సో ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాల గురించి మన రెండీ ఆర్టెన్ అయితే మాట్లాడినారు. సో ఇప్పుడు మన రెండీ ఆర్టెన్ 10 ఇయర్స్ దాకా డబ్ల్యూడబ్ల్యూలో ఉంటానని మాట ఇచ్చినారు, అంటే ఫ్యాన్స్తో చెప్పినారు సర్వైవర్ సిరీస్లో రిటర్న్ చేసిన తర్వాత.
సో ఇప్పుడు ఈ 10 సంవత్సరాల టైం ఉంది కదా, సో ఈ టైంలో 2-3 సార్లు అయినా మన రెండు యాత్రిని ఛాంపియన్షిప్ని అంటే వరల్డ్ ఛాంపియన్షిప్ని విన్ అవుతారని చెప్పినారు. సో ఇంకా 2-3 టైటిల్ రీన్ అయితే ఉన్నాయంట రెండు యాత్రిని కోసం. సో దీన్ని బట్టి చూసుకుంటే రెండు యాత్రిని 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ అవ్వడం చాలా అంటే చాలా ఈజీ అనే చెప్పాలి. సో ఇది రెండు యాత్రిని ఫ్యాన్స్ కోసం అయితే చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అనేది చెప్పాలి. సో ఇప్పుడు మీరేమంటారు, రెండు యాత్రిని 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ అయితే బాగుంటుందా లేదా, మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ అంతేకాదు, రెండు యాత్రిని డ్రీమ్ మ్యాచ్ గురించి కూడా మాట్లాడినారు. సో ఈ డ్రీమ్ మ్యాచ్ అపోనెంట్ ఎవరంటే ఇంకొవరో కాదు, మన 16-టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సినా. సో మన రెండు యాత్రికి జాన్ సినాతో ఫైట్ చేయడం అంటే ఇష్టమంట. సో అది కూడా రెసల్మేనియాలో. సో ఇది ఒక నార్మల్ మ్యాచ్ కాదు, వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అంట. సో జాన్ సినా వర్సెస్ రెండు యాత్రిని మధ్య వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగాలని మన రెండు యాత్రిని అయితే అంటున్నారు. సో అది కూడా రెసల్మేనియాలోనంట. సో ఇది ఒక డ్రీమ్ మ్యాచ్ అనే చెప్పాలి. సో చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు రెండు యాత్రిని వర్సెస్ జాన్ సినా మ్యాచ్ కోసం. సో ఈగర్లీ నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఈ మ్యాచ్ ఎప్పుడెప్పుడు జరుగుతుందని. సో రెండు యాత్రిని అయితే ఒక టీజ్ అయితే చేసినారు. సో మరి అంతా మంచుకుంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఈ మ్యాచ్ని బుక్ చేసినా చేయొచ్చు. సో మరి మీరేమంటారు, మీరు రెండు యాత్రిని వర్సెస్ జాన్ సినా మ్యాచ్ కోసం ఇంట్రెస్టెడ్ ఉన్నారా? సో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ అంతేకాదు, రెండు యాత్రిని సీఎం పంక్ గురించి కూడా మాట్లాడినారు. సో సీఎం పంక్ గురించి ఏమన్నారంటే, సో సీఎం పంక్ సర్వైవర్ సిరీస్లో రిటర్న్ చేసిన తర్వాత అంటే మన డబ్ల్యూడబ్ల్యూకి మళ్ళీ రిటర్న్ చేసిన తర్వాత సీఎం పంక్ చాలా అంటే చాలా చేంజ్ అయిపోయినారు. సో తన బిహేవియర్లో చాలా అంటే చాలా చేంజ్ వచ్చింది. సో నిజంగా చాలా అంటే చాలా మంచిగా బిహేవ్ చేస్తున్నారు, తన మెచ్యూరిటీ లెవెల్స్ చాలా అంటే చాలా పెరిగినాయని మన రెండు యాత్రిని సీఎం పంక్ గురించి చెప్పినారు. సో మరి రెండు యాత్రిని సీఎం పంక్ గురించి చెప్పిన మాటలతో మీరు అగ్రి చేస్తారా చేయరా కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ద న్యూ డే గురించి. సో మన న్యూ డే రీయూనిట్ అయినారు. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో మన బిగ్గీ, కోఫీ కింగ్స్టన్ అండ్ అలాగే జేవియర్ వుడ్స్ ముగ్గురు కలిసి ఒకే ఫోటోలో ఉన్నారు, ఒకే ఫ్రేమ్లో ఉన్నారు. సో దీన్ని బట్టి చూసుకుంటే మన న్యూ డే తొందరలోనే ఆన్ టీవీలో కనిపించే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అంతేకాదు, నెక్స్ట్ వీక్ బంప్ షోలో మన న్యూ డే ఒక ఇంటర్వ్యూ అయితే ఉంది. బంప్ షోలోకి అయితే వస్తున్నారు మన బిగ్గీ అండ్ జేవియర్ వుడ్స్ అండ్ కోఫీ కింగ్స్టన్. సో అంతా మంచుకుంటే తొందరలోనే ఆన్ టీవీలో కనిపిస్తారు ద న్యూ డే. సో ఇన్ రింగ్ యాక్షన్ విషయానికి వస్తే మేబీ నెక్స్ట్ వీక్ రాలో, లేదంటే డైరెక్ట్గా రాయల్ రంబల్లో వచ్చినా రావచ్చు బిగ్గీ. సో నేను ఇంతకుముందు జేవియర్ వుడ్స్ తొందరలోనే రిటర్న్ చేస్తారని చెప్పినాను, మొన్న జరిగిన రాలో జేవియర్ వుడ్స్ అయితే రిటర్న్ చేసినారు. సో మీరు అప్డేట్స్ నిజమైనప్పుడు కామెంట్ చేయరు. సో మీరు కంపల్సరీ కామెంట్ చేయండి. సో ఈసారి కనుక కోఫీ కింగ్స్టన్ రాయల్ రంబల్లో వస్తే 16వ రాయల్ రంబల్ అవుతుంది కోఫీ కింగ్స్టన్కి. సో రాయల్ రంబల్కి మన కోఫీ కింగ్స్టన్ ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. సో కోఫీ కింగ్స్టన్ ఎలిమినేట్ చేసినప్పుడు సో కోఫీ కింగ్స్టన్ అంత ఈజీగా ఎలిమినేట్ అవ్వరు. సో ఏదో ఒక జిమ్మికి యూజ్ చేస్తారు ఎలిమినేట్ కాకుండా. సో ఇది చాలా అంటే చాలా నచ్చుతుంది ఫ్యాన్స్కి. సో లాస్ట్ ఇయర్ రాయల్ రంబల్లో ఫెయిల్ అయిపోయినారు. సో ఈ సంవత్సరం రాయల్ రంబల్లో మాత్రం కోఫీ కింగ్స్టన్ వస్తే కనుక ఆ జిమ్మిక్ని యూజ్ చేస్తారు. సో కంపల్సరీ సక్సెస్ అవుతారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జాన్ సినా గురించి. సో మన జాన్ సినా ఫ్యాన్స్ కోసం ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. సో ఈ బ్యాడ్ న్యూస్ ఏంది అంటే, మన జాన్ సినా రిటైర్మెంట్ మ్యాచ్ కోసం వెతుకుతున్నారంట. అంటే ఇప్పుడు మన జాన్ సినా డబ్ల్యూడబ్ల్యూలో ఫైనల్ చాప్టర్ కోసం వెతుకుతున్నారంట. సో దానికోసం ప్రయత్నిస్తున్నారంట. సో ఇప్పుడు దీని అర్థం మన జాన్ సినా రిటైర్మెంట్ మ్యాచ్. సో దీనికోసం వెయిట్ చేస్తున్నారంట. సో దీన్ని బట్టి చూసుకుంటే జాన్ సినా తొందరలోనే రిటైర్మెంట్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో దీనిలో గుడ్ న్యూస్ ఏంటంటే, సో మన జాన్ సినా రిటైర్మెంట్ తీసుకున్న డబ్ల్యూడబ్ల్యూని వదిలేసినా సరే, అంటే ఇప్పుడు అంటే ఇన్ రింగ్ యాక్షన్లో ఉండకున్నా సరే, సో మన జాన్ సినా ఒక కోచ్లా ఉంటానని చెప్తున్నారు. సో ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నా సరే మళ్ళీ జాన్ సినా వస్తారు. సో ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే అండర్ టేకర్ అనే చెప్పాలి. అండర్ టేకర్ రిటైర్మెంట్ తీసుకున్నారు, హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ అయినారు. దాని తర్వాత కూడా ఎన్ఎక్స్టీలో వచ్చి బ్రాన్ బ్రేకర్కి ఒక జబర్దస్త్ స్ట్రోక్ స్లామ్ కొట్టినారు. సో దీన్ని బట్టి చూసుకుంటే జాన్ సినా రిటైర్మెంట్ తీసుకున్నా జాన్ సినా మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో వస్తారు. సో ఇందులో నో డౌట్. సో కంపల్సరీ మళ్ళీ జాన్ సినా కనిపిస్తారు. సో ఇంకా జాన్ సినా రిటైర్మెంట్ అవ్వలేదు. సో ప్రజెంట్ మన జాన్ సినా రిటైర్మెంట్ మ్యాచ్ కోసం అయితే వెతుకుతున్నారు. సో అంతా మంచిగుంటే మనకి జాన్ సినా వర్సెస్ రెండు యాటన్ మ్యాచ్ జాన్ సినాకి రిటైర్మెంట్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో అది కూడా ఒక ఛాంపియన్షిప్ మ్యాచ్ అంట. సో ఈ మ్యాచ్లో మేబీ జాన్ సినా గెలిస్తే బాగుంటుందా? సో ఛాంపియన్షిప్ మ్యాచ్ అంటే మేబీ జాన్ సినా ఓడిపోతారు కంపల్సరీ. ఓడిపోయినా సరే ఫ్యాన్స్ మనసులో నిలిచిపోతారు జాన్ సినా. సో మరి ఇప్పుడు జాన్ సినా రిటైర్మెంట్ మ్యాచ్లో రెండు యాటన్తో ఫైట్ చేస్తే బాగుంటుందా, లేదంటే వేరే సూపర్ స్టార్తో ఫైట్ చేస్తే బాగుంటుందా, మీరేమంటారు మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి.
సో నేను మళ్ళీ చెప్తున్నాను, జాన్సీనా రిటైర్మెంట్ తీసుకున్నా సరే మళ్ళీ జాన్సీనా డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు. సో ఇందులో నో డౌట్, సో మీరు రాసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి షార్లెట్ ఫ్లేయర్ గురించి. సో మన షార్లెట్ ఫ్లేయర్ ఇంజురీ అయింది, సో ఇది అందరికీ తెలిసిందే. సో ప్రజెంట్ ఇప్పుడు మన షార్లెట్ ఫ్లేయర్ జిమ్లో కనిపించింది, ట్రైనింగ్ తీసుకుంటుంది, వర్కౌట్ చేస్తుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే షార్లెట్ ఫ్లేయర్ తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జే ఉసో వర్సెస్ గుంతర్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ మళ్ళొకసారి అయితే వస్తున్నాయి. సో ఎందుకంటే మనకి మొన్న రాలో జేవియర్ వుడ్స్ పైన లూడ్విక్ కైజర్ అటాక్ చేస్తారు. సో అప్పుడు మన జే ఉసో వెళ్ళి జేవియర్ వుడ్స్కి హెల్ప్ చేస్తారు. సో అందుకనే గుంతర్ వర్సెస్ జే ఉసో మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే మళ్ళీ వస్తున్నాయి. సో ఈ మ్యాచ్ ఎలిమినేషన్ ఛాంబర్ కన్నా ముందే, అంటే ఇప్పుడు ఎలిమినేషన్ ఛాంబర్ అయ్యేలోపు ఈ మ్యాచ్ జరగచ్చు. ఎందుకంటే ఎలిమినేషన్ ఛాంబర్ అయిపోయిందనుకో మనకి జే ఉసో వర్సెస్ జిమ్మీ ఉసో మధ్య ఫ్యూడ్ అయితే స్టార్ట్ అవుతుంది రెసల్మేనియా 40 కోసం. సో అంతకంటే ముందే, అంటే ఇప్పుడు ఎలిమినేషన్ ఛాంబర్ అయ్యేకన్నా ముందే ఈ మ్యాచ్ అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంది. మేబీ ఎలిమినేషన్ ఛాంబర్లో జరిగినా జరగచ్చు. సో ఇప్పుడు ఎలిమినేషన్ ఛాంబర్ జరగాలంటే గుంతర్ వీసా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయిపోవాలి. సో అందుకని ఎలిమినేషన్ ఛాంబర్ కన్నా ముందే ఈ మ్యాచ్ జరిగినా జరగచ్చు. ఎందుకంటే డ్రీమ్ మ్యాచ్ అయితే ఉంది రెసల్మేనియా 40 కోసం. సో దానికోసం ఎలిమినేషన్ ఛాంబర్ అయిపోయిన తర్వాత ఫ్యూడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది జిమ్మీ అండ్ జే మధ్య. సో అందుకనే ఈ మ్యాచ్ ఎలిమినేషన్ ఛాంబర్ కన్నా ముందే జరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ బెట్టింగ్స్ గురించి. సో ఇంకా మ్యాచ్ కన్ఫర్మ్ కాలేదు, అండ్ మ్యాచ్ జరుగుతుందన్న క్లియర్ కట్ అప్డేట్ కూడా లేదు. సో డబ్ల్యూడబ్ల్యూ కూడా ఏం కన్ఫర్మ్ చేయలేదు, ఒక టీజ్ మాత్రమే చేసినారు ఈ మ్యాచ్ జరుగుతుందని రాక్. సో అప్పటికే బెట్టింగ్ గుడ్స్ అయితే వచ్చేసినాయి. సో ఈ మ్యాచ్లో బెట్టింగ్ గుడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి రాక్కి అని అంటాను అనుకున్నారా? సో నిజంగా ఈ మ్యాచ్లో బెట్టింగ్ గుడ్స్ రాక్కి సపోర్ట్ చేయట్లేదు, రోమన్ రీన్స్కి సపోర్ట్ చేస్తున్నాయి. సో ఇది ఒక టైటిల్ మ్యాచ్. సో ఈ టైటిల్ మ్యాచ్లో బెట్టింగ్ గుడ్స్ రోమన్ రీన్స్కి సపోర్ట్ చేస్తున్నాయి. సో మన రాక్కి బెట్టింగ్ గుడ్స్ సపోర్ట్ చేయట్లేదు. సో దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఛాంపియన్షిప్. సో ఇప్పుడు ఛాంపియన్షిప్ను ఒకవేళ రాక్ విన్ అయితే కంటిన్యూగా డబ్ల్యూడబ్ల్యూలో రావాలి. సో మన రాక్ ఎలాగో కంటిన్యూగా డబ్ల్యూడబ్ల్యూలో రారు. సో ఇప్పుడు ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూ రాక్ కంటిన్యూగా ఒక 2-3 మంత్స్ వస్తారు, సో మన డబ్ల్యూడబ్ల్యూ అంటే రాక్కి అఫీషియల్గా అడ్వర్టైజ్ చేసింది అనుకో 2-3 మంత్స్ వరకు రెసల్మేనియా నుండి. సో ఈ బెట్టింగ్ గుడ్స్ అన్ని రాక్కి సపోర్ట్ చేస్తాయి. సో మన రాక్ కంటిన్యూగా డబ్ల్యూడబ్ల్యూలో రావడం లేదు కనుక బెట్టింగ్ గుడ్స్ రోమన్ రీన్స్కి సపోర్ట్ చేస్తున్నాయి. సో ఒకవేళ రాక్ కంటిన్యూగా వస్తే మాత్రం రోమన్ రీన్స్ వర్సెస్ రాక్ మ్యాచ్లో మేబీ రాక్ విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మరి మీరేమంటారు, రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరిగితే కనుక రెసల్మేనియా 40లో ఎవరు విన్ అయితే బాగుంటుంది, రాకా లేదంటే రోమనా? సో మరి మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి. సో నేను నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ అన్నింటికీ క్లారిటీ ఇచ్చేస్తాను.